లాంగ్ నుంచి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కాబావా వ్లాగ్స్. ఫస్ట్ అందరికీ హ్యాపీ హోలీ. ఈ హోలీ వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ స్కూలింగ్లో కాలేజెస్లో ఉండేటప్పుడు ఫ్రెండ్స్తో హోలీని సెలబ్రేట్ చేసుకునేదాన్ని. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అయిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే హోలీని కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుందామని ఈవెంట్కి అయితే వచ్చాను. ఈవెంట్ని రాడిసన్ బ్లూ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వైజాగ్లో అయితే రాడిసన్ బ్లూ హోటల్ అనేది ఒకటే ఉంది. మనం సాగర్ నగర్ వైపు నుంచి ఎండాడ వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఇది 5-స్టార్ హోటల్. అండ్ ఏంటంటే, హోలీ ఈవెంట్కి వచ్చే వాళ్ళందరికీ పార్కింగ్ అనేది అవుట్ సైడే ఇచ్చారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకేనేమో. అండ్ చూస్తున్నారు కదా, ఇలాంటి బ్యానర్స్ని అక్కడక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఈ హోలీ ఈవెంట్కి రంగ్ బర్సే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అనే నేమ్ అయితే పెట్టారు. అండ్ ఈ బ్యానర్ మీద అయితే ఏ డీజేస్ హోస్ట్ చేస్తున్నారో మెన్షన్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా లోపల ఈవెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. చూస్తున్నారు కదా, బయట వైట్ డ్రెస్సెస్తో ఫుల్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే ఎంట్రన్స్, ఎంటర్ అవ్వకముందే బయట కలర్స్తో ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెయిన్ గేట్లో అయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు, అక్కడ కూడా పాసెస్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తున్నారు. ఈ హోలీ సెలబ్రేషన్స్లో అయితే మను పార్టిసిపేట్ చేయలేకపోయాడు, ఎందుకంటే తనకు ఆఫీస్ ఉండడం వల్ల రావడం అవ్వలేదు. నేను మా బ్రదర్ కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళాము. మన మెయిన్ ఎంట్రన్స్లో టికెట్ చూపిస్తే పంపించారు కదా, ఈ సెక్యూరిటీ ఇక్కడ పక్కన స్టాల్ ఉంది. అండ్ ఇక్కడైతే స్టాల్స్ ఉన్నాయి, మనం ఇక్కడ స్టాల్ దగ్గర టికెట్ చూపిస్తే, మన టికెట్ వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే మనకి రిస్ట్ ట్రాక్ చేస్తున్నారు. నేనైతే స్టాగ్ తీసుకున్నానండి. ఇక్కడ రెండే రెండు పాస్లు ఉంటాయి, స్టాగ్ కప్పులు, దానికి వేరువేరు ప్రైసెస్ అయితే ఉన్నాయి. నాకైతే అక్కడ స్టాగ్ వేశారు. అండ్ తర్వాత మా బ్రదర్ వాళ్ళు కూడా వేయించుకున్నారు. అండ్ అక్కడ నుంచి సెక్యూరిటీ చెకింగ్ అనేది అయ్యింది. అదే ఎంట్రన్స్ అనుకొని వెళ్ళబోతుంటే గర్ల్స్కి సెక్యూరిటీ చెకింగ్ వేరేగా ఉంది. ఇంకా అక్కడ నుంచి అండ్ ఇక్కడ ఏంటంటే, కాంప్లిమెంట్ పాస్తో పాటు కొన్ని ఈవెంట్స్లో కాంప్లిమెంటరీగా ఏవో ఒకటి ప్రొవైడ్ చేస్తారు కదా, ఇక్కడైతే కాంప్లిమెంటరీగా ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మనం కలర్స్ ఏవి తీసుకోవాలన్నా మళ్ళీ మనం సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. అక్కడే స్టాల్స్ ఉన్నాయి, అక్కడే పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అయితే ఫుల్ పెట్టారు, డాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేమేంటంటే ముందే కలర్స్ ఏమీ తీసుకోలేదన్నమాట, కొంచెం ముందు అసలు ఎలా ఉంటుంది అనేది ముందు చూసి తర్వాత కలర్స్ తీసుకుందాం అనేటట్టు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్తో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. అండ్ మెనూ బోర్డ్స్ కూడా సెపరేట్ సెపరేట్గా పెట్టారు, దాని మీద ఏవేవి స్పెషల్ ఐటమ్సో మెన్షన్ చేశారు మెనూలో. అండ్ మెనూ కార్డులో అయితే విత్ ప్రైజెస్తో ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ, నూడిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఏవే ఉన్నాయో కూడా చాట్ అన్నీ ఉన్నాయన్నమాట, ఏవే ఉన్నాయో కూడా ఇక్కడ బోర్డు మీద మనకి మెన్షన్ చేశారు. ఈ హోలీ ఈవెంట్కి ఈ ట్రీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
మ్యాక్సిమం అందరూ వచ్చి ఇక్కడే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. కూడా నేను కొంచెం మనూని అయితే మిస్ అయ్యాను, బట్ నేను ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను. మను వస్తే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఇక్కడైతే రీల్స్ కోసం కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నాము. కొంచెం లాంగ్ నుంచి ఎక్కువ లాంగ్ నుంచి హరీష్ అయితే ఈ వీడియోలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు చూడండి. మా బ్రదర్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. మా బ్రదర్కి అసలు ఎలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా హోలీ అనేసరికి ఫుల్ హోష్లోకి వచ్చేసాడు. అండ్ హోలీ అనేది వైట్ డ్రెస్సుల్లో ఆడితే ఆ వచ్చే మజానే వేరు, బట్ అక్కడ రెయిన్ డ్యాన్స్లు ఉన్నాయన్నమాట. సో వైట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని డ్రెస్ చేంజింగ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి సరౌండింగ్స్లో అందరూ మ్యాక్సిమం వైటే ప్రిఫర్ చేశారు. మా బ్రదర్ చూడండి అసలు ఎక్కడ తగ్గట్లేదు. నేంటంటే అక్కడ డీజే మ్యూజిక్కి డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఎగిరెగిరి డ్యాన్స్ చేసేలా ప్లే చేస్తున్నారు. అంత సూపర్గా ఉంది ఈవెంట్ అయితే. అండ్ ఇదేంటంటే రిసార్ట్ లోపల అన్నమాట. కొంచెం ప్లేసెస్ అవి బాగున్నాయని మేము ఫొటోస్ అవి తీసుకుంటున్నాం. అండ్ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే హోలీ ఆడిన తర్వాత ఫుల్ కలర్స్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంకెక్కడ ముందుగానే వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా విషెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం మనల్ని వదలట్లేదు. చూడండి రిసార్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇవన్నీ జస్ట్ రీల్స్ కోసం తీసాను కానీ ఇంకా అవేమీ ఎడిట్ చేయలేదు. అండ్ నేనైతే ఇక్కడ ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. వైట్ అయితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను కదా, అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. స్టాగ్ అంటే మనకి రిస్ట్కి ట్యాగ్ ఉంది కదా, సో మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఏ అబ్జెక్షన్ అయితే చేయలేదు. చూడండి ఇదిగోండి రెయిన్ డ్యాన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ డ్యాన్సెస్ వేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఈ స్టాల్స్ దగ్గర ఫుడ్తో పాటు ఆల్కహాలిక్ బ్యావరేజెస్ కూడా అవైలబిలిటీలోనే ఉన్నాయి.
చూడండి, అందుకనే మేము ముందే ఫొటోస్ అవి తీసుకున్నాము. అలా ఫుల్ కలర్స్ వేసుకుంటామనే ఇంకా రెయిన్ డ్యాన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాడు మా బ్రదర్. చూడండి, ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇంకా తగ్గేదే లేదు, ఫోన్ని కూడా తడిపి మరీ వీడియోస్ తీసాడు. అండ్ చూడండి, ఈ ఈవెంట్లో అయితే వైజాగ్లో ఉండే కొంతమంది యూట్యూబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ మా హోలీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.